సార్ ఏమీ లేదు గుడి కడుతున్నా అప్పుడే క్షేత్రం అని చెప్పుకుంటున్నా సార్ అంటే లేదు అయితే అది క్షేత్రం కానీ అయితే ఆయన ఒకసారి ఇక్కడ చెప్తే అరే ఇట్లా అవుతుందా సార్ చూద్దామని ఆయన ప్రతిష్ట కాకముందుకే అంబి స్వామి గారు ఆయనకి ఎందుకు దృష్టి పడి ఇక్కడ వచ్చి చూద్దామని ఫోన్ చేసి ఆ దేవాలయం ఎట్లా కడుతుందో నేను ఒకసారి పరిశీలన చేస్తూ వస్తాను రావచ్చు స్వామి గారు వచ్చింది చూశాక ఆయన అన్నారు ఇది కాదండి ఇది ద్వాదశాదిత్య క్షేత్రము ఆయన చాలాసేపు ఒక పూట మొత్తం ఇది అబ్జర్వ్ చేసి నువ్వు చాలాసేపు కూర్చున్నాడు ఆయన మామూలుగా అంటే కొంచెం ఆయన కోపం ఎక్కువ అంబి స్వామి గారికి తెలిసి అట్లాంటిది ఆయన ఉండి దాదాపు రెండు మూడు గంటలు ఉన్నాడు చుట్టూ పరిశీలన చేసి అన్నీ చేసిన తర్వాత కాదు సార్ ఇక్కడ ఇట్లా ద్వాదశాదిత్యులు ప్రతిష్టాపన చేయాలి నెల రోజులు ప్రతిష్ట ఉంది అన్నట్టు 18 దీని మీద అన్నాడు అయ్యా ప్రపంచంలో లేదు నేను చెప్తున్నా నేను ఒక స్వామీజీగా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా దీని యొక్క పవర్ కాశీలో ఎట్లుందో ఇక్కడ అట్లుంది కాశీలనే ద్వాదశాదిత్యులు తర్వాత ఇదే ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయాలి అని అప్పటికప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు హైదరాబాదు రేపు నేను హైదరాబాద్ ఉంటుందే నాకు ఈ ఎక్కడ కర్మంగట్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటా అక్కడికి మీ స్థపతి గారిని వెంట పెట్టుకుని రా మన ఆయన నుండి మేము ముగ్గురు మొత్తం డిస్కషన్ చేద్దాం దీన్ని ఎలా ప్రతిష్టాపన చేయాలి అంటే అప్పటికే విగ్రహాలు ఆర్డర్ పెట్టినాం అంత అయిపోయింది సార్ మళ్ళీ నలుగురు విగ్రహాలు ఎప్పుడు ఆర్డర్ పెడతాం మళ్ళీ ఎప్పుడు మహాబలిపురం తీసుకొస్తాం మళ్ళీ ఎట్లయితుంది అంటే లేదు అది అయితే అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ అది ఆయనకు అనే స్ట్రెచ్ ఇచ్చి చెప్పాడు మళ్ళీ ఇట్లా కలిష్ట దర్శనం కావాలి అందుకని ఆయన కిటికీలు వచ్చినాయి ఇవన్నీ మనం కాదు ఆయనే అంత నిర్మాణంలో అట్లా చేసుకున్నాడు స్వామి మన మీద కొత్తగా నీకు రూపం నీకు ఆయన ఇచ్చిన డిజైన్ అంటే మేమే రఫ్కు చేసినాం ఇట్లా సప్తవర్ణాలని ఈ రఫ్ని వాళ్ళు పేరు చేశారు అనుకున్నారు అది మీరు అనుకున్నది మనం అనుకున్నాం కదా స్వామికి ఆ రూపంలో వచ్చిన అట్లా అయింది ఎవరితో చేయించారు చేశాడు అందుకనే కాబట్టి ద్వాదశాదిత్య క్షేత్రం ఇది ఖచ్చితంగా నిర్మాణం అదే కావాలి అది అట్లా కట్టాలి స్థపతి గారు అట్లా కట్టండి అని చెప్పి చెప్పి ఏమంటే ఇది ఆ నెల రోజుల మిగతాయి కూడా విగ్రహాలని అక్కడ ప్రతిష్టాపన స్వామి ఒక్కొక్క మలుపు తీర్పుకుంటే ఇలాగైంది.